హాయ్ ఫ్రెండ్స్ నేను సురేఖ మీ అందరికీ సురేఖ బెడదే ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో మనము ఒక స్నాక్ ఐటెం గురించి తెలుసుకోబోతున్నాము ఇది చాలా ఈజీగా తయారవుతుంది అండ్ చాలా హెల్దీ కూడా అదేంటో చూసబోయే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలో చూసేద్దాము దానికోసం ముందుగా ఇక్కడ నేను కార్న్ తీసుకున్నాను ఈ కార్న్ని ఒలిచేసి పెట్టేశాను ఒక రెండు చిన్న సైజువి మంచి లేత కార్న్ తీసుకున్నాను చూడండి ఇలా నొక్కితే అలా వచ్చేస్తుంది సో వీటిని ఇలా ఒల్చుకొని మనం ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ చాలా ఎక్కువగా వేసేస్తే దాంట్లో మనకి వాటర్ ఉడకడానికి కార్న్ ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ వాటర్ తర్వాత ఎట్లాగో మనం తీసేస్తాం కాబట్టి తగినన్ని అవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించేసేసుకోవాలి ఇవి మనం మంచిగా ఉడికించాల్సి ఉంటుంది ఉడికించేటప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని చూసారు కదా నేను కరెక్ట్గా అవి ఎంతవరకు ఉన్నాయో అంత వాటర్ మాత్రమే వేసాను ఇదంతా ఒకసారి కలిపేసి మనం దీనిపైన మూత పెట్టేసుకొని ఒక్కసారి ఇది వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఒక్క ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులో అడుగున చాలా కొన్ని వాటర్ మాత్రమే ఉంటాయి మిగిలిన నీళ్ళన్నీ మనకి అలా ఉడికిన తర్వాత తగ్గిపోతాయి అన్నమాట ఇది ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ఇలా ఉడికిపోవాలన్నమాట సో ఇప్పుడు ఇందులో నుంచి మనము వాటర్ మిగిలిన వాటర్ అన్నీ ఫిల్టర్ చేసేద్దాము మీరు ఏదైనా క్లాత్లో అయినా ఫిల్టర్ చేయొచ్చు లేదా ఇలాంటి ఫిల్టర్ అయినా వాడొచ్చు ఇందులో ఈ వాటర్ని పూర్తిగా ఫిల్టర్ చేసేయాల్సి ఉంటుంది ఏమాత్రం వాటర్ లేకుండా అందులో ఉన్న నీళ్ళన్నీ ఫిల్టర్ చేసి వాటిని మాత్రం పారపోయాల్సి వస్తుంది ఇప్పుడు ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మీరు తిని చూస్తే కనుక డైరెక్ట్గా అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో దానికోసం ముందుగా మనము ఒక కడాయి పెట్టేసుకుందాము కడాయి పెట్టేసుకొని అందులో నేను కొంచెం బట్టర్ వేసాను మీ దగ్గర బట్టర్ ఉంటే బట్టర్ వేయండి నెయ్యి అయినా వేయొచ్చు లేదా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో బట్టర్ వేసిన తర్వాత అందులో మనము ఇప్పుడు ఈ రెడీ చేసి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న ఈ స్వీట్ కానీ వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ని మంచిగా హైలో పెట్టేసుకొని మనం కొద్దిసేపు ఇందులో ఉన్న ఆ పచ్చి వాసన ఆ పోయే వరకు వేయించేసుకోవాలి ఇలాగా చక్కగా బట్టర్ వేసాం కాబట్టి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మనము ఒక్క ఐదు నిమిషాల పాటు దీన్ని కలుపుకుంటూ ఈ రకంగా ఇదంతా మనము చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో నీళ్ళు మొత్తం తీసేసాం కాబట్టి చక్కగా ఫ్రై అయిపోయి అవి కొద్దిగా ఉబ్బుతాయి కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది మనకు అవి కొద్దిగా ఉబ్బినట్లు అయిపోతాయి ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం వేసుకుందాము కారం పొడి ఇంకా కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము ఇందులో ఇంకా మనకి ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని కొద్దిగా మనకు తక్కువ ఉంటే కనుక కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేద్దాము సో ఇంకా మిరియాల పొడి కూడా వేసుకుందాము మిరియాల పొడి కారం పొడి చాట్ మసాలా అండ్ తగినంత సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలియబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కలిపే ముందు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ పైనుంచి సాల్ట్ వేసాము కాబట్టి అందులో నుంచి మళ్ళీ వాటర్ రావడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా మనము అంతా మంచిగా వరకు ఒకసారి ఈ రకంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము సో ఒకసారి ఈ ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి దాంట్లో ఇంకొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మనకి ఇవి తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయలు కరకరలాడుతూ తగులుతూ ఉంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఆల్రెడీ మనము కారం అవన్నీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఇప్పుడు బాగుంటుంది ఇందులో ఒక కొంచెం నిమ్మకాయలో కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్లో హాఫ్ స్పూన్ అంతా నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటే టేస్ట్ అయితే అద్దేరిపోతుంది ఇదంతా ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేసుకుంటే మనకి వేడివేడిగా కరకరలాడుతూ చాలా టేస్టీ టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఎవరైతే ట్రై చేయని వాళ్ళు ఉంటారో ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ని ఈ రకంగా ట్రై చేయండి మన ఛానల్లో స్వీట్ కార్న్తో చాలా వీడియోస్ ఉన్నాయి సో అన్ని వీడియోస్ మీరు చక్కగా వెరైటీ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు సో కార్న్తో ఇన్ని వెరైటీస్గా చేసుకొని మనం చాలా హెల్దీగా తీసుకోవచ్చు కార్న్ మన హెల్త్కి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఒక మంచి వీడియోలో మనము నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాము సో అంతవరకు మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ అన్నిటినీ షేర్ చేయండి సీజనల్గా దొరికే ఈ స్వీట్ కార్న్తో మంచి మంచి రెసిపీస్ ఇంకా కూడా ముందు చూపిస్తాను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉండండి మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ టాటా